Q99 News. Q99 News స్వాగతం సుస్వాగతం. వివరాల్లోకి వెళితే విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం భీమన్నదొరపాలెం గ్రామంలో గర్రన మోసం వెలిలోకి వచ్చింది. ఒక సంవత్సర క్రితం పాన్ కార్డ్ పేరుతో ఒక వ్యక్తి ఊరిలోకి వచ్చి మొత్తం గ్రామంలో ఉన్న సుమారు 100 మందికి పాన్ కార్డ్ చేయించి పాన్ కోడ్ ద్వారా ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం ఉపాధి హామీ పనుల దగ్గర నుంచి ప్రభుత్వం వేస్తున్న ప్రతి పథకం డబ్బు కూడా తన అకౌంట్కి మళ్లించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. పురం మండలం భీమనందరపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు మైలిపల్లి శ్రీను. ఇక్కడ కూడుకోవడానికి గల కారణం, ఒక సంవత్సరం కిందట 3 వ్యక్తులు వచ్చి భీమనందరపాలెం గ్రామానికి వచ్చి మేము పాన్ కార్డులు చేస్తామని మరి ఈ భీమనందరపాలెం ఎస్సీ కాలనీలను చెప్పడం జరిగింది. కాకపోతే అందులో మెయిన్ మైలిపల్లి లక్ష్మణరావు అనే కుర్రాడు. మరి ఆయనది ఆయన మేము ఎంక్వైరీ చేస్తే ఆ కుర్రాడిది రాంబిల్ అని ఆయన ఆధార్ కార్డు పెట్టి మేము తెలుసుకున్నాం. కాకపోతే మేము మోసపోవడానికి గల కారణం ఏంటంటే, మేము పాన్ కార్డులు చేస్తామని మాతో బయోమెట్రిక్ పెట్టించుకొని మాతో తంపులన్నీ వేయించుకొని మా ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లకు అనుగుణంగా లింక్ చేసుకొని వాళ్ళు ఎయిర్టెల్ అకౌంట్ అని కొత్త బ్యాంక్ అకౌంట్ అని కొత్త అకౌంట్ ఓపెన్ చేశారట. అయితే మాకైతే తెలీదు. కాకపోతే మేము తెలుసుకున్నది ఏంటంటే, రీసెంట్గా మొన్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మఒడి పడ్డం, తర్వాత చిరుపని డబ్బులు, రైతు భరోసా డబ్బులు పడ్డం జరిగింది. కాకపోతే అవన్నీ మా అకౌంట్లోనే ఉన్నాయనుకున్నాం. ఇది మేము సర్వే చేసి మేము చెక్ చేయించుకోవడానికి నిన్న మొన్న మేము వెళ్ళడం జరిగింది. వెళ్తే మా అకౌంట్లో ఉన్నట్టుగా చూపిస్తుంది తప్ప, ఒక్కొక్కరు ఇక్కడున్న చాలామంది వ్యక్తులు అయితే 2-3 తఫాలుగా వాళ్ళు డబ్బులు కూడా తీసేశారు. ఒక్కొక్క ఆయనకైతే ఇప్పుడు గారి కొండమ్మనే వాళ్ళకైతే 18,000 రూపాయల దగ్గర వాళ్ళకి పోయింది. తర్వాత నాకు ఒక 15,000 రూపాయలు నాకు పోయింది. తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దగ్గర కూడా మరి 15,000, 13,000, 12,000లాగా 3 దఫాలుగా మరి వాళ్ళు తీసేయడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయం మేము తెలుసుకొని మరి ఈరోజు ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడం జరిగింది. ఎవరో పాన్ కార్డులు వస్తే పాన్ కార్డులు చేయించుకున్నాము. ఆ పాన్ కార్డులు ఏటానా మా డబ్బులు పాన్ అయ్యే 15,000. ఆ 15,000 ఎలాగొచ్చినా ఇంకో వాళ్ళతో తనిఖీ అందరూ చేసుకుంటే మేము తనిఖీ చేసుకున్నాము. మాకెవరు లేరు, చెరువు డబ్బులు రాలేదు. నేను భీమనందరపాలెం గ్రామానికి చెందిన ఉన్నాయి. పాన్ కార్డులు ఇక్కడ తీస్తానని ఒక వ్యక్తి అనకాపల్లి దగ్గర రాంబిల్లి అని ఇస్తే లక్ష్మణరావు అని ఒక అతను వచ్చాడు ఇక్కడికి. అవి వచ్చినట్టు తీసుకున్నట్టు కూడా నాకు తెలియదు. మా మిస్సెస్ వెళ్ళి తీసుకుని పాన్ కార్డు ఉన్నది ఈ లోపల సరి అందులో 16,000 రూపాయలు ఉంటే ఆ 16,000 రూపాయలు వేరే అకౌంట్లకు ఎత్తాలని ఆ అకౌంట్లోకి వెళ్ళిపోయి మన నెంబర్ నుంచి ఆ ఆధార్ ప్రూఫ్లు మన తాలి ప్రూఫ్లు అని ఆడ దగ్గర పెట్టుకొని పాన్ కార్డు ఇస్తానని ఆడ తమ్ములో సేవ పెట్టించి వీళ్ళు తాలి స్కాన్ అంతా లాగేసిన తర్వాత ఇప్పుడు అడిగితే ఎవడ ఏంటంటే నా ఏదో సరి సంతం జరిగిపోయింది, నేను వాపస్ చేస్తాను దీన్ని సరైన మీలే కాకుండా విలేజ్లో తుమ్మారు 100 మంది దగ్గర ఈ తాలిక అమౌంట్ అంతా దగ్గర ఒక 30 లక్షల దగ్గర కలిసి చేసి తీసి దాని బాధ్యతలుగా ఎవరు చాలా భయపడి ఏడుస్తూ గోల పెట్టుకొని ఉంటున్నారు. గ్రామ సర్పంచ్ కానీ ఇక్కడున్న ఆశా వర్క ఆవిడ ఏంటంటుందని ఆవిడ కూడా దగ్గరుండి నీకేంది నేను ఫ్రీగా చేయిస్తాను అని పాన్ కార్డు చేస్తున్నాను. ఆవిడ ఇక్కడ ఎస్సీ కాలనీ నుంచి వాళ్ళే మొత్తం అందరం తీసుకెళ్లి చేయించడం జరిగింది. ఇటువంటి దహా మోసమైన పని ఎక్కడా చేయలేదు. నేను సంవత్సరం కిందట పాన్ కార్డులు చేయించుకున్నాం. పాన్ కార్డులు చేస్తామమ్మని ఫ్రీగా చేస్తామని వచ్చారు. వస్తే సరే అనేసి మేము అందరం ఇంటికి ఇద్దరేసి ముగ్గురేసి చేయించుకున్నాం. పాన్ కార్డుల దగ్గర 100 మంది ఉంటాం. చేయించుకుంటే అమ్మఒడి మొన్న అమ్మఒడి వేశారు. అమ్మఒడి పడింది, మాకు మెసేజ్లు రాలేదు. లిస్టులో పేర్లు కూడా వచ్చాయి. లిస్టులో పేర్లు వచ్చిన వాలంటీర్ని కొనుక్కున్నాము. తర్వాత స్కూల్కి వెళ్ళి మేడం వాళ్ళు కూడా కొనుక్కున్నాము. అమ్మ మీకు వచ్చాయి అమ్మ అనేసి వాళ్ళు ఎయిర్టెల్ అకౌంట్ నెంబర్ చెప్పారు. పలానా కార్డు వచ్చాయమ్మ మీ ఈ అకౌంట్లో రాలేదని వాళ్ళకి ఫోన్ చేసి కొనుక్కోవడం కూడా జరిగింది మాకు. కానీ సరే ఇప్పుడు కూడా రాలేదు. ఈరోజు ఇస్తామన్నారు. అవి ఆపేశారు, నెట్లో కూడా ఆపేశారు. అవి డబ్బులు కూడా రాకుండా మాకు చేశారు. ఎంతమంది ఉంటారు దగ్గర? 100 మందిలాగా ఉంటారు. భీమనందరపాలెం మొత్తం పనిచేస్తాం. దగ్గర 100 మందిలా ఉంటారు. మైలిపల్లి వరలక్ష్మి. అమ్మఒడి పథకం అది మాకు రాలేదు. అది ఎందువల్ల రాలేదు ఏటైనా చెక్ చేసుకుంటే డబ్బులు అయితే పడ్డాయంట. ఏదో వేరే అకౌంట్కి దేనికి వెళ్ళిపోయాయి అంటున్నారు.
అలాగే పాన్ కార్డులు చేసుకోమని చెప్పి మా ఊరు ఒక ఇద్దరు వ్యక్తులు వస్తే వాళ్ళ ద్వారా మా ఊరు వ్యక్తి కూడా ఉంది, ఆవిడ ద్వారా మేము పాన్ కార్డులు చేసుకోవడం అయింది. అందులో మా ఆయన గారు కూడా ఉన్నారు, సరిపడి డబ్బులు కూడా పడుతున్నాయి. అవి ఎలా పోతున్నాయి అనేది ఇంతవరకు మాకు తెలియలేదు. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఆ పాన్ కార్డులు చేయించిన వ్యక్తి తంబి వేయించుకున్నాడు, అతను తీసేస్తున్నాడని ఇప్పుడు తెలిసింది. నా పేరు ఆపద కృష్ణమ్మ అండి. మేము అది భీమంతరపాలెం అనంతపురం మండలం విశాఖపట్నం జిల్లా. తర్వాత మాకు ఏమీ తెలియదు, చదువులు సంఖ్యలు ఎక్కువ లేవు. దానికి తోడు మా డోకరా మహిళ ఒక సీఏ ఉంది, ఆ సీఏ ఏమని ఎవరినో తీసుకొని వచ్చింది. గంట 100కి ఒక కార్డుకి 100 రూపాయలు అని చెప్పింది. చెప్తే అందరికి దూరంగా వెళ్ళే కానీ దగ్గరే కదా అనేసి మేము ఆశపడి చేపించుకున్నాం. చేపించుకుంటే దాంట్లో పెట్టి మా ఆధార్ కార్డులు పెట్టి ఇవన్నీ పెట్టి మమ్మల్ని అందరినీ మోసం చేసినట్టుగా దొంగసాటుగా ఎకామంటలు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి మాకు ప్రభుత్వం కల్పించిన ఉపాధి పథకాలన్నీ అందరూ అమ్మఒడులతో సహా మొత్తం చెరువు పని కష్టపడిన డబ్బులతో సహా మొత్తం లాగేసి అన్ని చేసేసుకుంటున్నారు. అందరికీ అన్ని కార్డులు చేశాడు, అన్ని కార్డు అకౌంట్లు ఓపెన్ చేస్తారండి. చేసేది ఇప్పుడు ఈ రోజు మాకు ఎవరో న్యాయం చేయడానికి ముందుకు రావట్లేదు. పెద్ద పెద్దగా పెద్దవాళ్ళందరూ మాట్లాడితే వాళ్ళు మోసం చేసి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు. మాకు ఏదో మంచి చేయాలని అందరినీ భావించి కోరుచున్నాం. గ్రామం అది డోక్రా మహిళ ఏసీఏ తీసుకొని వచ్చింది. ఆవిడ తీసుకుని వస్తే మేము అందరం 100 మంది పైగా చేయించుకున్నాం. దాని ద్వారా అమ్మఒడి పడిన డబ్బులు చెరు పని పడిన డబ్బులు దానికి జాయింట్లు చేసుకొని సిమ్ కార్డుల ద్వారా జాయింట్లు చేసుకొని ఎయిర్టెల్ సిమ్ ద్వారా డబ్బులు తీసేశారు. తీసేస్తే నేను రీసెంట్గా వెళ్ళాను. నేను అక్కడికి వెళ్తే నా డబ్బులు నాకు ఇచ్చారు. అతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఊళ్ళో అందరివి కూడా అలా ఓపెన్ అయిపోయావని తెలిసింది. తెలిసింది తెలియగానే అందరూ కలిపి వీళ్ళందరికీ వచ్చి నేను వచ్చి చెప్పాను. మా ఆయన నేను రోజుకి గొడవలు 15 రోజులకోసారి గొడవలు ఆడుకుంటేవారు. మా ఆయన నేను తీయలేదు, నేను 100 అయితే తీసుకుని నేను డబ్బులు నేర్చు చేసుకుంటున్నాను. రోజుకి తగులు ఆడుకుంటేవారు. అలాగే ఒక రోజు అలా తగులు ఆడుకుంటే అలా ఫాలో అవుతామని అడిగాము. మిమ్మల్ని అంటే బ్యాంక్కి వెళ్ళాలి అనేసి అంటే బ్యాంక్కి వెళ్ళి కూడా చెప్పట్లేదు. అప్పుడు ఎటువంటి మిషన్ పనిచేయలేదనేసి అలా రోజు వరకు అక్కడ ఊళ్ళో డబ్బులు వస్తే మళ్ళీ తీనాక వెళ్తే ఒకేసారి 20 రూపాయలు లేవు. మళ్ళీ లేవు కదని మళ్ళీ 3 రోజులు 6 రోజులు తగులు ఆడుకొని మళ్ళీ వాళ్ళకు అంటే 15 రోజులు కూడా పాల బిల్లు వచ్చిన తల అలా పోతుంది. మళ్ళీ అలాగా కొన్ని రోజు మధ్యలో ఒక నెల ఇంక 15 రోజులు తగులే లేవు. మళ్ళీ వచ్చిన డబ్బులన్నీ వచ్చేసాయి. మళ్ళీ 1st తారీఖు వచ్చాడు మళ్ళీ తీసుకుంటే 3000 ఒకేసారి కట్ అయిపోయి అమ్మఒడి డబ్బులు పడే సమయంలోనే అందరూ తీస్తారు. ఇంతకుముందు తక్కువగా ఉండగా ఇప్పుడు అమ్మఒడి డబ్బులు పడ్డాయి. 45 సంవత్సరాల డబ్బులు అన్ని కూడా తీసుకున్నారండి. చెరువు పని ఒక్కరు కూడా పిల్లల బుక్కులు అవి కొనుక్కొని దాచుకున్న వాళ్ళు కూడా అవే వాళ్ళకి చేస్తారు ఆ చేర్పుని. ఇంతవరకు Q99 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.